కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజల బతుకును ఛిద్రం చేసేస్తోంది. గత ఏడాది కరోనా వైరస్తో ఇబ్బందులకు గురైన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు మరోసారి ఈ సెకండ్ వేవ్లో కూడా తీవ్రంగా ఆర్థికంగా చితికిపోతున్నారు. చాలీ చారని జీతాలతో కుటుంబాలు నెట్టుకొస్తున్న వారికి మరోసారి సెకండ్ వేవ్ కరోనా వైరస్ మహమ్మారి తమ జీవితాలను అంధకారం చేస్తుందని చెబుతున్న ప్రైవేట్ టీచర్స్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కరోనా మహమ్మారితో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజు పెరుగుతున్న కేసులతో ప్రజలు కానీ అక్కడ వైద్య ఆరోగ్యశాఖ కానీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య బతుకులు కూడా చిత్రమవుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల బతుకులు చిత్రమైపోతున్నాయని చెప్పవచ్చు. గత ఏడాది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు ప్రస్తుతం ఈ సెకండ్ వేవ్లో కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితి ఎట్లా ఉంది, జీవన గమనం ఎట్లా సాగుతుంది, వారి కుటుంబాల పోషణ ఎట్లా సాగుతుంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ప్రైవేట్ పనిచేస్తున్న గత ఏడాది కూడా ఇలాంటి ఇబ్బందులే తలెత్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎత్తినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల అరకొర జీతాలే ఉంటాయి, దానికి తోడు ఈ కరోనా దెబ్బతో మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? మనకు గత 15 నెలలుగా స్కూల్ అనేది రన్ కావడం లేదండి. మేము ఆల్ ఆఫ్ సడన్ స్కూల్ క్లోజ్ అయిపోయింది. టీచర్స్ అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు అంటేనే చాలా తక్కువ వేతనాలు ఉంటాయి. అలాంటి వేతనాలతోటి వాళ్ళు కుటుంబాన్ని గడుపుకుంటూ వస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా అంత పిడుగుబడినట్టుగా వారికి ఒక ఇన్కమ్ అనేది ఆగిపోయింది. దాంతో మేము ఎలా మా పిల్లల్ని పోషించుకోవాలి, ఎలా చేయాలి అనేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు టీచర్స్ అందరము. అయితే చాలామంది కూడా పొలం ఉన్న వాళ్ళేమో వ్యవసాయం చేసుకుంటున్నారు, వేరే వేరే రంగాలలోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఒక 2000 అనేది అనౌన్స్ చేసింది, కానీ ఆ 2000 అనేది కూడా ఎంతవరకు సరిపోతుంది? అలా అని కాకుండా ఇప్పుడు మనకు హైకోర్టు ఇచ్చినట్టుగా జీవో నెంబర్ 46 ప్రకారము మాకు మా మేనేజ్మెంట్స్కి ఒక ఫీజెస్ అనేది వసూలవుతే ఈ 2000కి తోడుగా వారు కూడా మాకు ఎంతో కొంత సహాయం చేస్తారు, కనుక మా జీవితాలు అనేవి సాఫీగా సాగే అవకాశం ఉంది. మొన్న కొద్ది మందికి అనౌన్స్ చేశారు, అది అంటే ఒక 10% కూడా రాలేదు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఫలితాల కోసం ఎదురు చూపులు చూస్తున్న వాళ్ళమే అయిపోయాము. ఇలాంటి దాని మీద కూడా టీచర్స్కి చేదోడు వాదోడుగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. టీచర్స్కి ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ ఏదన్నా అయిందంటే ఒక బీమా అనేది లేదు, ఒక పథకాలు అనేటివి కూడా లేవు. ఎందుకంటే కార్పొరేట్లలో ఇంటర్నేషనల్ స్కూల్స్లలో అందరూ పే చేస్తున్నారండి, ఓన్లీ బడ్జెట్ స్కూల్స్కి మాత్రమే, మాలాంటి బడ్జెట్ స్కూల్స్కి మాత్రమే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని నుంచి మా మేనేజ్మెంట్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే కొన్ని మేనేజ్మెంట్లు కూడా తిండికి లేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. వారికే లేనప్పుడు టీచర్లకి మాకేం చూస్తారు? అందుకని మీరు ఒక కేసీఆర్ గారు దయచేసి ఈ జీవో నెంబర్ 46 మీద కొద్దిగా చర్యలు తీసుకుంటే మా జీవితాలందరికీ కూడా బాగుపడతాయని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి మేడం. ఒక సామెత ఉందండి, ఏంటంటే బతకలేని వాడు బడిపంతులని ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ చెప్పేవాళ్ళు. మళ్ళీ అదే పరిస్థితి.